अंदर की नमस्कार गत कोई रोजल अंतर्वेदी रथम संघटन दी राष्ट्र प्रभुत्वीद कोई राजकीय पार्टी अटूदेश जनसेन का भारतीय जनता पार्टी का कावाल कुट्रपूरत प्रजल्लो विद्वेष रेसगोटन मताल मध्य गोड़व पेटे विधा शांति भद्रत लेकिन चेयनी कुट्र मतं आंध्र राष्ट्र जो वास्तव ఏదైతే అంతర్వేది రథం ఘటనందో అది ప్రతి ఒక్కరికి కూడా బాధ కలిగించిన సంఘటన ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం గానేండి త్వరితగత మీద దాని మీద చర్యలు తీసుకోవడం గానేండి మళ్ళీ సీబీఐ కూడా స్వయంగా ప్రభుత్వం నుంచే सीबीआई विचारण को आदेश जारी जी अना का पवन कल्याण फाम हाउस कबूर चुप्त चंद्रबाबु जूम प्रजन रेगोड़ भारतीय जनता पार्टी नायक की एदो इक दी अयोध्य मन मंदर कटा कदा राष्ट्र में पाग वेयनजे दुष्प्रचार आलोचन तो मुझे जरूरत ने चंद्रबाबु बीजेपी यानी जनसेन यानी ने प्रश्न ये रथल तगलने चाल दुरद संगत अवर प्रभु जो अभी तपना भावारी गमन चयी पश्चिम गोदावरी जिला के पेंटपाड़ श्री गोपाल स्वामी आलय में डेबई चरत्र गल रथम अटे चंद्रबाबु मुख्यमंत्री अदे विधा देवादाय शाख मंत्री भारतीय जनता पार्टी संबंध व्यक्ति का ताड़ेपल्ली गूडा की कोसंत दूर में आ संघटन जी जनसेन దాంట్లో భాగస్వామ్యం ఒకసారి ఆ రథాన్ని ఒకసారి ఏ విధంగా దగ్ధమైంది ఒకసారి చూడండి 2017 అక్టోబర్ 19న ఒకసారి చూడాల్సిందిగా చూస్తాం రథాన్ని ఏ విధంగా ఆ రోజు అగ్నిగ్రహాలైందో ప్రధాని విజువల్ చూశారు 2017 అక్టోబర్ 19వ తారీఖున దేవాదాయ శాఖ మంత్రి భారతీయ జనతా పార్టీ దేవాదాయ శాఖ మంత్రికి ఇంటికి పోసిత దూరంలో జరిగిన ఘటన ఇది దీని మీద ఎక్కడ కూడా చంద్రబాబు గాని ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ గాని జనసేన గాని ఆ రోజే ప్రశ్నించాల ఆ రోజేమి అదే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఇటువంటి ప్రమాదాలు కావొచ్చేదంట రాజకీయం చేయడం అనేది ఇష్టం లేక ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఏం ఆ రోజు స్పందించలేదు కనీసం ఎంత అనుమానం అంటే కేవలం 2 గంటల సేపు అంటే 5 గంటల 22 నిమిషాల నుంచి 7 గంటల 7 నిమిషాల వరకు సిసి కెమెరా పని చేయలే అక్కడ సిసి కెమెరా అంటే పని చేయలా పని చేయకపోతే చంద్రబాబు ప్రభుత్వం యువన గాని అక్కడ ఏ ఒక్క అధికారి మీద కూడా చర్య తీసుకునే పరిస్థితి లేదు
కేవలం ఒక ఎఫ్ఆర్ దాఖలు చేసి దాన్ని పూర్తిగా కూడా పూర్తిగా భూస్థాపనం చేశారు అంటే చంద్రగా చంద్రబాబు నాయుడికి దగ్ధం చేయడం గాని కాల్చడం గాని చాలా సరదా అటు తుని రైల్వే కట్టం కావచ్చు రాజధాని రైతుల యొక్క పొలాలు కావచ్చు అదే విధంగా ఇప్పుడు 2017 లో ఈ రథం కావచ్చు ఇవన్నీ కూడా ఫోటో కట్టింగ్స్ ఇవన్నీ జనరల్గా మీకు ఎందుకు చూపెడతారంటే ఇవన్నీ అప్పటిలో జరిగిన సంఘటనకి ఫోటోస్ ఇవన్నీ కూడా 2017 లో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తర్వాత ఆ రథానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ నిధులతో దాన్ని పునర్నిర్మించారు మళ్ళీ మళ్ళీ దాన్ని అక్కడ ఉన్న స్థానికులంతా కలిసి సుమారుగా 10 నుంచి 30 లక్షల డబ్బులు వేసుకొని మళ్ళీ ఆ రథాన్ని ఈ విధంగా నిర్మించుకోవడం జరిగింది ఆ రథాన్ని ఇది వాస్తవమా కాదా ఇది వాస్తవమా కాదా అనేది ఆ రోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న మంత్రి గారి తాలూక పార్టీ చెప్పాలా ముఖ్యమంత్రి గారు అప్పటిలో ఉన్న చంద్రబాబు నాయుడు చెప్పాలా కలిసి ముగ్గురు కలిసి పోటీ చేసి ముగ్గురు కలిసి ఆ రోజు పరిపాలన ప్రభుత్వ భాగస్వాములు ఉన్న జనసేన పార్టీ చెప్పాలా వీళ్ళెవరు కూడా ఆ సంఘటన గురించి ఎక్కడ మాట్లాడరు ఒక తప్పిదం జరిగితే ఈ ప్రభుత్వం ఆడబడాక హిందువుల మీద దాడి జరిగింది హిందువుల మీద దాడి జరిగిందని చెప్పనేది నేను ప్రజానీకానికి కానీ భక్తులకు కానీ స్వామీజీలకు కానీ విన్నపించుకుంటున్నాను దయచేసి మీరు సోషల్ మీడియాలో ఏదైతే చంద్రబాబు పెట్టే సోషల్ మీడియా అన్నీ కూడా మీరు నమ్మద్దు అవన్నీ కూడా అబూత కల్పత కాక ఓన్లీ అబూత కల్పనలు అవన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారు స్వయంగా మేమే సీబీఐకి అప్ చెప్పాం దీన్ని నిప్పు తీయాల్సిందని చెప్పని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం సమాధానం చెబుద్దో చూద్దాం దాంట్లో మరి ఇప్పుడు ఆ సీబీఐలో ఇప్పుడు చేసిన వాళ్ళు చేసిన ఆరోపణలు ఏ విధంగా బయటకు వస్తాయని చూద్దాం దాంట్లో కూడా ప్రభుత్వం వాడదే సీబీఐ నుంచి ఏమొస్తో చూద్దాం దాని మీద మరి ఇప్పుడు 2017 లో జరిగిన దానికి ఎవరు దీనికి బాధ్యత తీసుకున్నారు మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయాడు ప్రతిపక్ష నాయకుడిగా అతను రాజీనామా చేస్తాడా భారతీయ జనతా పార్టీ సోమవీరాజు గారు రాజీనామా చేస్తారా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆ పార్టీని వదిలేసి అతను రాజకీయాలు వదిలేసి బయటికి వెళ్ళిపోతాడా ఎవరు దీనికి బాధ్యత అంటే వాళ్ళకి బాధ్యత లేదా 2017 జరిగితే వాళ్ళ తప్పు వాళ్ళ తప్పు కాదా అంటే వాళ్ళ టైంలో జరిగితేమో శృంగారం ఇంకో టైంలో జరిగితేమో ఇంకొక టైప్లో మాట్లాడతారు ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక మార్పులు తీసుకొస్తూ గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన తప్పులన్నీ కూడా ఒక్కొక్కటి సరిచేసుకుంటూ ఏదైతే చంద్రబాబు హయాంలో భూములు అన్యాక్రాంతమయ్యాయో వాటన్నిటిని కూడా కాపాడుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తుంటే దాని మీద మాత్రం ఎవరు మాట్లాడరు కేవలం ఒక చిన్న ఒక సంఘటన జరిగితే దురదృష్టక సంఘటన దాని మీద మాత్రం ప్రతి వాళ్ళు బయటకు వస్తున్నారు హిందూ మతం అని చెప్పని తీసుకెళ్లి వాళ్ళు నేరుగా చర్చిల మీద రాళ్ళు వేయడం మసీదుల మీద రాళ్ళు వేయడం ఇవన్నీ కూడా కేవలం ఈ రాష్ట్రాల్లో శాంతి భద్రత లేకుండా చేయాలని చెప్పనేది ఒక ఆలోచనగా కుట్రగా జరుగుతుంది ఒకసారి చంద్రబాబు గారి మీద చంద్రబాబు గారికి హిందూ మతం మీద ఎంత నమ్మకం ఉందంటే వారేమో గౌరవ పెద్దలు రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడేమో బూట్లు తీసుకుంటారు కానీ దేవాలయాల్లో పూజలు చేసినప్పుడు బూట్లు వేసుకుని పూజ చేస్తాడు ఇతనికి హిందూ మతం మీద గౌరవం ఉందంటే ఇతనికి ఒకసారి చూడండి ఇవన్నీ కూడా పూజ చేస్తారు చక్కగా లక్షల రూపాయల విలువలు చేసి బూట్లు వేసుకున్నాడు పూజలు చేస్తున్నాడు అదే గౌరవ పెద్దలు రామోజీరావు గారి దగ్గరికి వెళ్తే మాత్రం బూట్లు ఉండవు చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చుంటాడు అక్కడికి వెళ్ళి ఇది చంద్రబాబు యొక్క నైజం